ఇప్పటి వరకు ఒలింపిక్స్తో పాటు అనేక టోర్నమెంట్స్లో తన పట్టుతో ప్రత్యర్థులను పడగొట్టిన వినేష్ ఫోగట్ ఇప్పుడు పొలిటికల్ కుస్తీలోకి దిగుతోంది. తన ప్రత్యర్థులను మట్టి కరిపిస్తానంటోంది, హర్యానా ఎన్నికల బరిలో తన సత్తా చూపిస్తానంటోంది. ఇంతకీ ఫోగట్ పొలిటికల్ ప్లాన్స్ ఏంటి? ఆమె ఎన్నికల బరిలోకి దిగనున్నారా? వినేష్ ఫోగట్ ఇండియాలో ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేని రెజ్యులర్. న్యాయం కోసం వీధుల్లో చేసిన ఆత్మగౌరవ పోరాటమైనా, పసిడి పథకం కోసం ప్యారిస్లో చేసిన పోరాటమైనా, ఎక్కడ తను వెన్ను చూపకుండా పోరాడింది. గెలిచిందా ఓడిందా అనేది పక్కన పెట్టండి, బట్ తనలో ఉన్న పోరాట పటిమేంటో అందరికీ చూపించగలిగింది, సత్తా చాటింది. అలాంటి ఫోగట్ ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది, అది కూడా హర్యానా అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కండువా గప్పి పార్టీలోకి ఆహ్వానించింది. ఫోగట్ సొంత రాష్ట్రం హర్యానా, ఆమె స్వగ్రామం బద్దాడా అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. ఆమె అత్తమామల ఇల్లు జూలనా నియోజకవర్గంలో ఉంది. మామూలుగానే ఫోగట్కు హర్యానాలో ఫాలోయింగ్ ఎక్కువ, ద గ్రేట్ రెజ్యులర్ ఆమె. ఇక ఫోగట్తో పాటు బజరంగ్ పునియా కూడా కాంగ్రెస్లో చేరారు, అతనిది కూడా హర్యానానే. ఫోగట్కు ముందు నుంచి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు పునియా, దీంతో అతనికి కూడా ఫాలోయింగ్ అంతకంతకు పెరిగింది. అతను కూడా బదిలీ సోనీపట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఫోగట్ పునియా ఇద్దరూ కూడా మొదటి నుంచి బీజేపీపై పోరాడుతున్నారు. అక్రమాలు చేస్తున్న వారిని బీజేపీ వెనకేసుకొస్తోందంటూ వారు ఆరోపిస్తూ ఉన్నారు. వీరి పోరాటానికి కాంగ్రెస్ మొదటి నుంచి సపోర్ట్ చేస్తోంది. సరిగ్గా ఎన్నికల ముందు వీరు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం బీజేపీకి ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి హర్యానాలో. మే బహుత్ ప్రౌడ్ ఫీల్ కర్ రీ హూ కి మే ఏక ఐసీ పార్టీ మే ఏక ఐసీ విచార్ధారా మే హూ జో మహిళాఓ కే సాథ్ హో రహా అన్యాయ ఔర్ ఉన్కే సాథ్ బురే బర్తావ్ కే ఖిలాఫ్ ఖడీ హై ఉన్ వో లడాయి లడ్నే కే తయార్ హై సడక్ సే లేకే సంసద్ తక్ ఔర్ మే విశ్వాస్ దిలాతీ హూ పూరే దేశవాసియో కో జో మెహనత్ జో లగన్ సే హమ్నే రెస్లింగ్ మే కామ్ కియా హై హమ్ చాహతే హై కి దేశ్ కే హర్ ఏక్ నాగరిక్ కో జో దర్ద్ జో తక్లీఫ్ హమ్నే జేలీ హై ఖాస్కర్ మహిళాఓ కే లియే హర్ ఏక్ ఉస్ మహిళా కే సాథ్ మే హమ్ ఖడే హై జో అప్నే ఆప్ కో లాచార్ అప్నే ఆప్ కో బేబస్ సమజ్తీ హై. రెస్లింగ్ మే మేనే పూరా కోసిశ్ కియా కి మే జిత్నీ భీ మహిళాఓ కో ఛోటీ బచ్చియో కో ఇన్స్పైర్ కర్ సక్తీ హూ. కోర్ట్ మే హమారా కేస్ చల్ రహా హై వో లడాయి భీ హమ్ జీతేంగే జిందగీ కి జంగ్ భీ హమ్ జీతేంగే ఖేల్ మే జైసే హమ్నే కభీ హార్ నహీ మానీ హై తో హమ్ ఇస్ నయే ప్లేట్ఫార్మ్ పే జో మా రహే హై దేశ్ కి సేవా కా భావ్ ఔర్ సిర్ఫ్ బోల్నే తక్ సీమిత్ నహీ రహేగా యే హమ్ దిల్ సే హమ్నే ఖేల్ కియా హై ఔర్ దిల్ సే హమ్ యే కామ్ కరేంగే జీ జాన్ సే మెహనత్ కరేంగే అప్నే లోకోకే బీచ్ మే రహేంగే. తను డిఫేమ్ చేసేందుకు బీజేపీ చాలా ప్రయత్నించింది అంటూ సంచలన ఆరోపణలు చేశారు ఫోగట్. కాంగ్రెస్ కండువా కప్పుకోగానే ఆమె బీజేపీపై అటాక్ మొదలు పెట్టారని చెప్పాలి. ఇక ముందు ముందు ఈ మాటలు దాడి పెరగడం ఖాయం, అందులో ఎలాంటి డౌట్ లేదు, అది రాజకీయం. వినేష్ ఫోగట్ను కాంగ్రెస్లో చేర్చుకోవడం పర్ఫెక్ట్ నిర్ణయం అని చెప్పొచ్చు రాజకీయంగా, ఎందుకంటే బీజేపీకి ఇది లాక్కోలేని పీక్కోలేని సిచ్యువేషన్. ఫోగట్ను గట్టిగా విమర్శించే పరిస్థితి లేదు, అలాగని ఊరుకుంటే అసలుకే మోసం. అందుకే ఇప్పుడు బీజేపీ ఆచితూచి అడిగాల్సిన పరిస్థితి. ఫోగట్ను డిఫేమ్ చేసే ఏ చిన్న వ్యాఖ్యైనా స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చేందుకు రెడీగా ఉంది కాంగ్రెస్. ఆడపిల్లలకు దేశంలో సరైన రక్షణ లేదు అనేదే ఫోగట్ ఆరోపణ. అందుకే తను వీధుల్లో పోరాటం చేసింది, అలాంటి మహిళను విమర్శించడం అంటే నిప్పుతో నేషనల్ గేమ్ ఆడినట్టే. అందుకే బీజేపీ ఇప్పుడు చాలా ఆచితూచి స్పందిస్తుందనేది వేచి చూస్తున్నారు అందరూ. అయితే ఫోగట్ను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్, ఎందుకంటే ఒలింపిక్స్లో ఆడడం, పోరాడి ఓడడం అనేది ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేసింది ప్రజల్లో. మొన్న మధ్య జరిగింది అది, ఇంకా సమస్య పోలేదు, ఇంకా ఎవరు మర్చిపోలేదు. సో ఆ సెంటిమెంట్ తోటి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోందా, సెంటిమెంట్ను క్యాష్ చేసుకోబోతుందా, ఓట్ చేసుకోబోతుందా అనేది చూడాలి. ఎందుకంటే హర్యానాలో రైతులు ప్రస్తుత బీజేపీ సర్కార్పై గుర్రుగా ఉన్నారు. దేశ్ కి భేటీ అంటూ ఇప్పటికీ ఫోగట్ను అక్కును చేర్చుకున్నారు వాళ్ళంతా. ఇప్పుడు రైతులు ఫోగట్ల కామన్ శత్రువు బీజేపీని, ఇప్పుడు వీరంతా ఒకటయ్యారు. దీంతో ఇప్పటికే బీజేపీలో ఒక వణుకు కనపడుతోంది. ఇదంతా బాగానే ఉంది, కానీ హర్యానా ప్రజలు క్రీడాకారిణిగా ఆదరించారు. మరి రాజకీయవేత్తగా ఆమెను నిలబెడతారా, పడగొడతారా అనేది రాబోయే ఎలక్షన్స్ తేల్చాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.